త్వరలో స్లీపర్ వందే భారత్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ హౌరా, ఢిల్లీ ముంబై మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది. దీని స్లీపర్ కోచ్ రాజధాని ఇతర ప్రీమియం రైళ్లకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం 41 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్ పై నడుస్తుండగా 2 రైళ్లు రిజర్వ్లో ఉన్నాయి. మధురలో చాలా కాలంగా వివాదాలలో నలుగుతున్న మందిర్ మసీద్ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కామెంట్స్ చేశారు. అక్కడ షాహీ ఈద్గా స్థానంలో కృష్ణునికి ఆలయం నిర్మించడంపై గట్టిగా దృష్టి సారిస్తామని సంకేతాలనిచ్చారు. కాశీ అయోధ్య అనంతరం ఇప్పుడిక మధురవంతు అక్కడ మందిరం రూపుదిద్దుకుంటే కృష్ణుడు కూడా ఒప్పుకునే పరిస్థితే లేదని వ్యాఖ్యలు చేశారు. కాశీ అయోధ్య మధుర విషయంలో మొండితనం రాజకీయాలు కలగలిసి ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మారి పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేశాయని అన్నారు. పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు కంపెనీ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైనట్లుగా సమాచారం. 10 నిమిషాలలో పాటుగా ఈ భేటీ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేది ఏమీ లేదని ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా సమాచారం. పేటీఎం కు చెందిన పేమెంట్స్ ను బ్యాంకుకు ఇటీవలే ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పై బీజేడీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి బీజేడీ బి టీమ్ గా మారిందని అన్నారు. పార్లమెంటులో అన్ని బిల్లులకు నవీన్ పట్నాయక్ మద్దతు ఇచ్చారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించినట్టే ఒడిశాలో బీజేడీని కాంగ్రెస్ ఓడిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో కూడా అప్పటి సీఎం బీజేపీకి సంపూర్ణ మద్దతుని ఇచ్చారని, ఢిల్లీతో రహస్య ఒప్పందం ఉండేది, తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాం, అదే పని ఇక్కడ బీజేడీతో చేయబోతున్నామని, భారత్ జోడో యాత్ర లక్ష్యం ప్రేమను పెంచడమే రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదారీనాథ్ మంచు దుప్పటి కప్పేసింది. అక్కడ మంచు కురుస్తోందని అధికారులు తెలిపారు. కేదార్నాథ్ ఆలయం దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా 5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అక్కడి కొండలన్నీ మంచు దుప్పటిని పరుచుకొని శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. మంచు కురిసి ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. కుకుమెర్సీ ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రత 4.9 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయింది. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే లక్ష్యంతో ఉక్క, ధూమపానంపై నిషేధం విధించింది. ప్రజా ఆరోగ్యం, యువతను రక్షించే ఉద్దేశంతోనే ఉక్కపై రాష్ట్ర వ్యాప్త నిషేధం విధించామని, ఉక్క, ధూమపానంతో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయని, అందుకే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని సవరించి ఉక్క, ధూమపానాన్ని నిషేధించాలని నిర్ణయించామని ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. పొగాకు వినియోగానికి చట్టపరమైన వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా ఆరోగ్య మంత్రి దినేష్ సెప్టెంబర్ 2023లోనే ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కీలకమైన రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా కొనసాగించాలనే 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించడం ఇది 6వ సారి. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులకు కస్టమర్లకు వచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ ఉంటాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వీల్ చైర్లో వచ్చి పనిచేశారని పేర్కొన్నారు. రాజ్యసభలో పదవి విరమణ చేస్తున్న సభ్యుల వేడుకోలు సందర్భంగా సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తోందని తెలిసినా మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో వచ్చి ఓటు వేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సభ్యుడు తన విధుల పట్ల అప్రమత్తంగా ఉంటాడనడానికి ఇదొక ఉదాహరణ అని కొనియాడారు. విభేదాలను పక్కన పెట్టి షెడ్యూల్డ్ కులాల కోటాలో రిజర్వేషన్ల నిరుపేదలను అత్యంత బలహీన వర్గాలకు రిజర్వేషన్లలో ఎక్కువ వాటాను అందజేస్తాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం అభిప్రాయపడింది. సామాజిక స్థితిని మెరుగుపడిన వ్యక్తులు రిజర్వేషన్లో ఎక్కువ వాటా పొందకుండా నిరోధించబడతారని పేర్కొంది. నిధుల కేటాయింపులో వివక్ష, నిర్లక్ష్యంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు తమ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడు డీఎంకే గురువారం ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేశాయి. కేరళ లెఫ్ట్ ఫ్రంట్ ఆందోళనకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వం వహించనున్నారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మద్దతు ఇవ్వనున్నారు.